श्रीमात्र नमः श्री त्रिमुखदुर्गादेव नमः श्री अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव द्वादश राशुल्लो मनं मेन राशि वारिकि एला उंटुंदो चूद्दां मेन राशि वारिकि 15 నుంచి 31 లోపు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏ విషయాలకు అనుకూలంగా ఉంటుంది అని చూస్తే మేన రాశి వారికి ఈ టైము జాతక ప్రకారం అయితే అనుకూలంగా అయితే ఉందా లేదంటే మాత్రం కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉందండి ఆ విషయాలను చూద్దాం స్త్రీ పరంగా చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ప్రేమించడం కానీ ప్రేమించబడే వ్యక్తులతో రిలేషన్ కానీ బాగుండే అవకాశం కలిగి ఉంటారు కొత్త వ్యక్తుల యొక్క కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు కొత్త మిత్రుల కలయిక ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు బంధుమిత్ర సహవాసం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు విందు వినోద కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు విందు వినిషయాల్లో కానీ స్నేహితుల విషయాల్లో కానీ గతంలో ఉన్న వ్యక్తుల కన్నా కూడా కొత్తగా వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఆనందాన్ని చేకూర్చడానికి అవకాశం కలిగి ఉంటారు బిజినెస్ పరంగాని వ్యాపార పరంగా చేసుకున్న వారికి స్తబ్దత అంటే ఎక్కడ ఉన్నదో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు వారు అలా నడవడానికి అవకాశం కలిగి ఉంటారు వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కొంత అనుకూలంగానే ముందుకు వెళుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు గౌరవ మర్యాదలు పెరుగుతాయి గౌరవ మర్యాదల విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు 10 మంది వచ్చి మిమ్మల్ని గౌరవించే అవకాశం కలిగిస్తాడు 10 మంది మిమ్మల్ని గౌరవించడంతో పాటు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి శుభకాలం విద్యపరంగా కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు విద్యపరంగా దూర ప్రాంతాలు వెళ్ళగలుగుతారా మీనరాశిలో పెట్టినారు 100% వెళ్ళండి తర్వాత స్పెక్యులేషన్ వృత్తులు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు షేర్ మార్కెట్టు స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడులు ఏదైనా పెట్టుకో తెలుసుకుంటే చేసుకోండి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత మీరు గతంలో మర్చిపోయిన కొన్ని విషయాలని మిమ్మల్ని గుర్తు చేస్తారు మీకే గుర్తు చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పర్సన్స్ మీ పక్కనే ఉండే అవకాశం కలిగి ఉంటారు దానివల్ల కొంత మీరు టెన్షన్ పడ్డా కూడా తర్వాత క్లియర్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు ప్రేమలో పడని వారికి ప్రేమలో పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ప్రేమించే వ్యక్తులు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు తర్వాత మీనరాశిలో పుట్టిన జాబ్ చేస్తున్న బిజినెస్ చేసుకున్న వారికి చాలా యోగకారకుడు అంటే గ్రహాల ప్రకారంగా మంచి డెవలప్మెంట్ ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు రావాల్సిన ధనం చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు రావాల్సిన విషయంలో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఎక్కువగా మీకు హ్యాపీనెస్కి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు అంటే డబ్బు కానీ ఏదైనా కూడా మీరు హ్యాపీనెస్ కంటే ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఖర్చు పెడుతుంటారంటారు చూసారా ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కలిగి ఉంటారు ఎంజాయ్మెంట్ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి అంటే సక్సెస్ అవ్వడానికి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో మాత్రం మంచి డెవలప్మెంట్ మంచి సక్సెస్ అవ్వడానికి మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ప్రేమ వివాహాలు కానీ ప్రేమించిన వ్యక్తులతో ఒక రిలేషన్షిప్ బాగా ఎక్కువ కాలం జరగడానికి కూడా ఈ టైంలో ప్రేమించిన వ్యక్తులు కానీ వినడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు ఎనీవే ఏ విధంగా చూసినా కూడా మీనరాశి వారికి కొంత కొన్ని విధాలుగా కూడా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది ఇంట్లో చోర భయం ఎక్కువ కనపడుతుంది అంటే దొంగల భయం ఇంట్లో దొంగతనం జరగడం కానీ ఆ దొంగల భయం కానీ దొంగల విషయంలో అనుకూలంగా అంటే దొంగలతనం కానీ ఏదైనా కూడా కొంత జరగడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించేసి కొంత అనుకూలంగా ఉండగలిగితే ఈ రాశి వారికి బెటర్మెంట్ ఉండడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఎనీవే ఈ రాశి వారికి మాత్రం ఏమి చెయ్యాలన్నా ఏం చేద్దామన్నా కూడా 15 నుంచి 37 తారీఖులలోపు ప్రయత్నపూర్వకంగా చేసుకోండి మంచి ఫలితాలు మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి